ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మత్తయి సువార్త 6:14. సహోదరి సహోదరులారా, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. పేతురు ఏసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులో అతని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓడ్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను. సహోదరి సహోదరులారా, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మనము వినిన వర్తమానమే గదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మను క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరము క్షమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ప్రేమను రుచి చూసిన మేము ఆ ప్రేమను
క్రియల్లో చూపే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.